పాదయాత్రలో వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందండి? చందాల రూపంలో ఇక్కడెక్కడి నుంచి వచ్చి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు. కార్పొరేట్ పాలిటిక్స్ చేసి దాన్ని తప్పు చేస్తున్నామని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేసేటువంటి విధానానికి పోతున్నారు. అది ఒక పాడైపోయినటువంటి వెంచర్ అనుకున్నాడేమో ముందే మీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ప్రభాకర్ గారు, చింతంలేని ప్రభాకర్ గారు. ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఆ బోర్డుల దగ్గరనే ఆయన అనుకున్నట్టు పశువుని తెచ్చి ఆ పశువులు పాకగా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు తెలిసింది కాబట్టి ఆ పని చేశాడు. 10,000 కోట్ల రూపాయలతో ఎన్నో రకాలుగా 3 సిటీస్ని డెవలప్ చేసిండొచ్చు అటువంటి మాట నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా లాంటి వ్యక్తులు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులము మేము నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఇంత వృధా చేసావు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రతిష్టని పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో నాశనం చేసావు? మాట మాట్లాడితే విజన్ అన్నటువంటి నాయకుడిని నేను చెప్పుకుంటాను. ఎక్కడయ్యా నీకు విజన్ ఉండేది? ఏం రాయలసీమలో వెనుకబాటుతనం కనపడలేదా? ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం కనపడదా? అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలా అనేటువంటిది ఆలోచన నీకు రాదా? ఏం పాపం చేశారు రాయలసీమ వాళ్ళు కానీ మిగిలిన ప్రాంతాల వాళ్ళు? అక్కడ రాజధాని అని అక్కడ ఇంకొక ఏదో రాజధానినో ఏదో ఒకటి ఉండాలని అక్కడ ప్రజల మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత నీ పైన లేదా? ఎందుకు అంత కరుడుగట్టిన వ్యతిరేకతతో మాట్లాడుతున్నావు? అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటే ఎందుకు నీ మనసు అంగీకరించట్లేదు? ఎందుకు నువ్వు అందరూ నీకేదో ఫుల్ ఫ్లెడ్జ్గా రైట్ ట్రయల్గా అంగీకరించినారు అని చెప్పి నువ్వు తిరుపతిలో న్యాయస్థ దేవస మీటింగ్లో అందరూ నీకేదో ఫుల్ ఫ్లెడ్జ్గా నీకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు? మనో ప్రజల మనోభావం నువ్వు గుర్తెరగవా? ఆ ప్రాంతం వాసుల మనోభావం నీకు గుర్తుకు రావా? నీ బాధ ఏంటి? ఎందుకు వైజాగ్ డెవలప్ కాకూడదు? నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఇక్కడ ఏమీ లేనటువంటి దానికి వృధాగా కృష్ణానదిలో డబ్బులు వేసేసినట్టు 10,000 కోట్లు ఇక్కడ పడేసావే, ఇందులో అర్థం డబ్బులతో ఎంత డెవలప్ చేసిండొచ్చు ఒక సిటీని? ఎంత క్రియేట్ చేసిండొచ్చు సంపద? మాట మాట్లాడితే సంపద క్రియేట్ అని అంటావు. ఏంటి నీ క్రియేట్? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, దేంట్లో నువ్వు సక్సెస్ అయ్యావు? దేంట్లో నువ్వు రాష్ట్రానికి మేలు చేసావు? కేవలం నీకున్నటువంటి వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ ఇతరులపైన బురద జరిగినటువంటి కార్యక్రమమే మీరు చేస్తున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే ఈరోజు మీరు మాట్లాడే అమరావతి గురించి కానీ, పోలవరం గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ, ఎస్ ఈరోజు చెప్తున్న ఛాలెంజ్ చేస్తున్నా, రా ఎక్కడికి వస్తావు చర్చకు, ప్రజలను పెడదాం, మేము కూర్చుంటాం, మీరు రండి, ఏ అంశంపైన మాట్లాడదాం. ప్రతి అంశంలో కూడా మోసం మోసం దగా చేశారు. మీరు మీ హాయంలో 16 లక్షల కోట్ల ఎంఓయూలు చేశానంటారు, మాట్లాడతారు మీరు ఇండస్ట్రీస్ పరంగా. ఏంటి మీరు చేసిన ఎంఓయూ? వైజాగ్లో సమిట్ అని పెట్టి దాదాపుగా 100 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని మీ ఇష్టానుసారము తినేసి ఈవెంట్ మేనేజ్మెంట్స్కి డబ్బులు ఇచ్చి అక్కడ ఎవరెవరినో నేను చూసినటువంటి ఫొటోస్లో నర్సరావుపేటకి సంబంధించినటువంటి ఒక టీచర్ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఫోటోలు పెట్టి పెట్టుబడి పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగించి ఇలాంటి తప్పిదాలు చేసినందుక నేను క్షమించాలి? నువ్వు విజన్ మనిషివా? ఈరోజు అంకెలతో సహా చెప్తాం, నీ హయాంలో పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో కరోనా లేని టైంలో మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేట టైంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మొదలయ్యింది కేవలం 20,000 కోట్ల మాత్రమే. మా ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లో ప్రొఫైల్లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా దాదాపుగా ఇప్పుడు గ్రౌండ్ అయ్యింది 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్. నీకు గణాంకాలు కావాలన్నా ఎక్కడెక్కడ ఏం స్టార్ట్ అయింది కూడా నీకు లిస్ట్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. శ్రీ సిటీలో ఏం స్టార్ట్ అయినాయి, కడపలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ చేసేటువంటివి ఇవన్నీ కనపడలేదా నీకు? ఎందుకు నీకు ద్వేషం? కళ్ళ గంతులు కట్టుకుంటావా? నువ్వు ఇంకెవరికి లేదన్నటువంటి మెసేజ్ ఇవ్వాలన్నటువంటి దాన్ని తాపత్రయం? ఒకసారి వచ్చి చూడండి, కడపలో కానీ మిగిలిన చోట ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్, 40,000 కోట్ల రూపాయలు మేము ఈ 2.5 సంవత్సరంలో కరోనా లాంటి మహమ్మారి 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నా కూడా ఇటువంటి పరిస్థితులలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత తెచ్చినాము? ఏ ఆర్భాటాలు లేకుండా, ఈవెంట్ మేనేజ్మెంట్లు లేకుండా, వృధా కాకుండా నీలాగే ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి దాంట్లో కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ అని చెప్పి దాంట్లో 100 కోట్లు దోచుకునేటువంటి నీచ స్థితికి మీరు దిగజారారు. అలాంటి డబ్బులు ఎక్కడ వృధా కానియకుండా, ఏమాత్రము నీలాగా ప్రతి ఒక్కటి కూడా డప్పు కొట్టుకోకుండా సైలెంట్గా జరిగేటువంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత నాయకులపైన ఉంటుంది. ఆ బాధ్యత మాకుంది, మా బాధ్యత మేము ఎప్పుడు మర్చిపోము. నీలాగా డ్రామాటిక్ కాదు, ప్రతిదీ డ్రామా డ్రామా డ్రామాగా చేయదు. పోలవరం గురించి మాట్లాడారు మీరు, పోలవరం అంటే ప్రాజెక్టు సంబంధించి అదే కాంట్రాక్టర్కి ఇచ్చాను అని చెప్పావు, సబ్ కాంట్రాక్టర్కి ఏమిచ్చావో, ఏ రకమైనటువంటి బిల్లులు చేసావో అందరికీ తెలిసిన అంశం, ఏ రకం అవినీతి చేశారు. మీరు చెప్తూ పోలవరం గురించి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దానిపైన అవగాహన లేదని మాట్లాడుతున్నాం.
ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది కాబట్టి ప్రాజెక్ట్ని ఎలా చేయాలనే దాని రీతిలో ఎంత ఎంత ప్రోగ్రెస్ అక్కడ వచ్చిందో ఒకసారి గతంలో నువ్వున్న టైంలో ఏం ప్రోగ్రెస్ ఉంది ఇప్పుడు ఎంత ప్రోగ్రెస్ ఉందో ఒకసారి వెళ్ళి చూడండి. నీ యొక్క అవగాహన లేని లోపంతో నీ యొక్క డబ్బులు కకృతితో మీ వల్ల సరైనటువంటి డిజైన్స్ లేక డయాఫ్రామ్ వల్ల కుంగిపోయింది అంటే కారకులు మీరు. ఆ డయాఫ్రామ్ వల్ల కుంగిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని సెటరేట్ చేస్తూ రీడిజైనింగ్ చేస్తున్నది. దానివల్ల ఆ డిజైన్స్ రావటం కేంద్ర పరిధిలో సిడబ్ల్యూసి నుంచి త్వరలో రాబోతే ఆ క్లియరెన్సెస్ వల్ల కొద్దిగా ఆలస్యం ఏంటొచ్చు, కానీ అది కూడా మీ చేసే తప్పిదాల వలన 7,000 కోట్ల రూపాయల అమౌంట్ పెరిగిందనను ఎలా చూపించు? ఊరికే మాట్లాడితే సరిపోతుందా? అక్కడికి సంబంధించి ఏదైతే వాటర్ నిల్వ చేసుకోవాలో దానికి సంబంధించి బ్రిడ్జెస్ కోసం కానీ ఒక చిన్న లిఫ్ట్ యాడ్ అవడంతో దానికి అడిషనల్గా 500-600 క్రోర్స్ టెండర్స్ పిలిచారు. కానీ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి అకౌంటబిలిటీగా ఉంటుంది అన్నటువంటి తెలుసు నీకు, కానీ వృధాగా ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం, నిందించడం. రండి పోలవరంకి వెళ్దాం, మీ హయాంలో ఏం చేస్తారో, మేమేం చేస్తామో ప్రాజెక్టు గురించి. నీ అవగాహన లేమితో నీకున్నటువంటి సరైనటువంటి డిజైన్ ప్లానింగ్ లేక అవగాహన లేక ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసే చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక ప్లాన్, ఒక వ్యూహం, ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎలా చేయాలనేటువంటిది కనీస జ్ఞానం లేకుండా చేశారు. మీరు మాట్లాడతారు ఈ రాష్ట్రానికి పోలవరం లేదు, అమరావతి ఎవరు నాశనం చేసింది? మీరు నాశనం చేశారు. ఇదే పరిస్థితిలో ఇలా కాకుండా ముందస్తు వ్యూహంతో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బుతో ఎంత మహానగరం నిర్మించి ఉన్న చోటను ఎంత బాగా చేసిండొచ్చు. అక్కడ నయారావిపూర్లు ఏం చేశారు? నీ యొక్క స్వార్థం కోసం, నీ అనుచరుల కోసం, నీ బినామీల కోసం రాష్ట్రాన్ని నాశనం చేసి మీరు ఈరోజు ఏదో జరిగిపోయినట్టుగా మాపైన ఎదురుదాడి చేస్తున్నారు. ఎదురుదాడి చేసి ఇంతో మాట్లాడేది మీరా మేమా? ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి పాయింట్కి మేము ఆన్సర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? పెట్టుబడుల గురించి చెప్పాను క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, పోలవరం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీ తప్పిదాలు ఏంది అనేది నేను చెప్తున్నాను. 10,000 కోట్ల నీ నోటితో చెప్పినటువంటి నువ్వు ఆడ కనీసం ఒక చిన్న ప్రాంతం కూడా కంప్లీట్ అయ్యింది అని చూపించుకోలేకపోతున్నా అంటే ఎవరు వైఫల్యం? అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని మాట్లాడుతున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే పలాది చేశాను అని చూపించేటువంటి పరిస్థితిలో ఉండాలి. నేను చేయాలనుకున్నాను, నేను కలగన్నాను, నేను భ్రమింపజేసుకున్నాను అన్నటువంటి మాటలు మాట్లాడడం కాదు. అది ఎప్పుడు మీరు అలాగే మాట్లాడుతుంటారు? ఎందుకంటే మీ గత చరిత్ర చాలా చూశాను నేను. హైదరాబాద్ నేను నిర్మించినాను, ఈ రోజుకి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు మీరు. మరి కూలి కుతుబ్ సేవ నిర్మించడం నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి మీరు నిర్మించారని మాట్లాడుతున్నారు. ఐటీ గురించి ఆ టైంలో మీరు కాదు కదా, మీ భామర్ది బాలకృష్ణ సీఎంగా ఉన్నా కూడా అదే జరిగింది. అక్కడ అది ఐటీ బూమ్ ఆ టైంలో. ప్రతి సిటీస్ పూణే కానీ బాంబే కానీ టూ టైర్ సిటీస్ అన్నీ కూడా అదే రకమైన రీతిలో డెవలప్ అయినాయి. మరి మనకంటే కూడా బెంగళూరు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది? ఆడ ఎస్ఎం కృష్ణ అన్నీ చేశాడని చెప్పట్లేదే. దాన్ని పట్టుకొని నువ్వు పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్గా క్రియేట్ చేసుకుంటావు నీకు నువ్వు. అది నీ యొక్క హార్డ్ వర్క్ కాదు, నీ యొక్క విజను కాదు. అది ఆ సమయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎస్ఐడ్ నవ్వు, బాలకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నా అదే జరిగేది అక్కడ. అలాగే అలాంటి పరిస్థితుల్లోనే మనకన్నా హెడ్గా మరి బెంగళూరు పూణే జరిగినాయనంటే మరి వాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు నేను నిర్మించిన బెంగళూరు అని ఒకరు, నేను నిర్మించిన పూణే అని ఒకరు, నేను నిర్మించిన చెన్నై అని ఎవరు చెప్పట్లేదే. అది కాలాను అనుగుణంగా ఆ సమయానికి వచ్చినట్టు భూమిలో వాళ్ళు చేసుకుంటే ఐటీ వస్తే దాన్ని క్రెడిట్ వేసుకుని దాన్ని నిర్మించాను కానీ అమరావతి నిర్మింపజేస్తాను అని చెప్పి ఇక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేసి వ్యాపారం చేసి ఒక రియల్ ఎస్టేట్ లాగా మారిపోయి ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది మీరు కాదా? మరి హైదరాబాద్ నిర్మించిన అంటున్నా నీకు 5 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు ఎందుకు ఒక చిన్నది కూడా కంప్లీట్ చేయలేకపోయినావు? ఇక్కడ ఏం చేశారు 10,000 కోట్లు? బాధ అనిపించదా నీకు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం డ్రామాలు ఆడుతూ వైసీపీ పైన ఎదురుదాడి చేస్తుంది. రెవెన్యూ లోటు గురించి ఆయన మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. చంద్రబాబు ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకు ఈ రోజుకి ప్రతి నెల 3,000 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లిస్తాం. ఇది నిజంగా చెప్పగలుగుతారా బాబు గారు మీరు?